ఎవరికైనా అమ్మాయికి 100% లవ్ ఫీల్ అయ్యి మీరు చెప్పారా ఎప్పుడైనా? చాలా మంది చెప్పారా? వదలండి, ఇప్పుడు ఎందుకు అవసరం? సినిమా టైటిల్ గురించి మాట్లాడాను అంతే. 100% లవ్ ఫీల్ అవ్వాలంటే వదలండి, మామూలు ఫీల్ అవుతుంది మీ దానికి. కానీ యువర్స్ ఇస్ లవ్ మ్యారేజ్ అని వింటూ ఉంటాం, ఇట్స్ నాట్ టూ పర్సనల్ అంటే. అవును, మీకు ధ్యేయం అంటే అన్న ఉందా ఇలా ఫలానా? మీరు మాత్రం లవ్ థీమ్లోనే ఉన్నారు, లవ్ జానర్లోనే ఉన్నారు. మీ కౌంటర్ పార్ట్స్, మీ కంటెంపరీస్ అందరూ కూడా రకరకాల థీమ్స్ ట్రై చేస్తుంటే మీరు ప్రేమ అనే ఒక టాపిక్ని పట్టుకుని అంటే నాకు వచ్చిన అవకాశం ఆపర్చునిటీ. ఇప్పుడు నా మీద పెట్టుబడి ప్రొడ్యూసర్ ఎంత మనీ పెట్టాలి, మనీ పెట్టే ముందు నన్ను డెఫినెట్గా నన్ను ఇన్స్ట్యూట్ చేస్తాడు ఇట్లాంటి సబ్జెక్ట్ కావాలి ఇలా చేయాలి అని. మీరుగా మిల్చాలంటే మీ దగ్గర బోల్డ్ డబ్బులుండి. నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటే నేను నా ఫీలింగ్ ఏంటంటే కాన్స్కి వెళ్ళాలి, సంథింగ్ లైక్ దట్ ఉంటుంది డెఫినెట్. అదే పని సినిమా ఏం తీస్తారని? సినిమా ఏంటంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అండి, మనం ఎక్కడెక్కడికో వెళ్ళి సినిమా తీసుకుంటాం, చుట్టూ ఉన్న లైఫ్ నేను ఇంకా పోర్ట్రేట్ చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఉంది. సో నాకు చాలా ఇష్టం వ్యక్తుల మనస్తత్వాలు, వాళ్ళ మధ్య సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు జరిగే చాలా మా చుట్టూ జరిగే సంఘటనలు ఉంటాయి చూసారా, మన అన్నీ కలిపి ఒక సినిమా ఎప్పటికప్పుడు అనమాట. ఇంకా నాకు రోజుకు సినిమా తయారవుతూ ఉంటుంది. సో అట్లా అంటే నేను నాకు ఒకసారి అనిపిస్తుంది అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ ఫైవ్ డే తీసుకుని ఎవ్రీడే ఒక సినిమా తీసి రిలీజ్ చేసేయాలనిపిస్తుంటుంది. ఎవ్రీడే ఈ డే ఎక్స్పీరియన్స్ అని నెక్స్ట్ తీసేయాలనిపిస్తుంటుంది. మీకు అన్నిటికన్నా మీకు బాగా నచ్చిన సినిమా ఆర్యా జగడం, ఆర్యా 200% లవ్. జగడం క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా ఇన్నోసెంట్గా తీసింది, ఇన్నోసెంట్ ప్యాషన్గా ప్యాషన్తో తీసింది. అదొక మీ హీరోల్లో నంబర్ వన్ స్థానం మీరు ఎవరికి ఇస్తారు? బన్నీ, రామ్, నాగ చైతన్య? కష్టమైన మిగతా రామ్తో నాగ చైతన్యతో పర్లేదండి. ఇప్పుడు బన్నీ అని చెప్పేది అనుకోండి, బన్నీ అని కొడతాడు. సో ఎవరితో భయం ఉంటే వాళ్ళ పేరు చెప్పడం బెటర్. సో బన్నీ పేరు భయం కోసం మాత్రమే చెప్తున్నారు? యూ గాట్ ద ఆన్సర్, అంతే. మీ హీరోయిన్స్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నవారు ఎవరు? అనుమహత, ఈషా, కాజల్, తమన్నా? తమన్నా. వాట్ డు యూ సీ ఇన్ హర్ అంటే ఫ్రెష్నెస్సా లేక? అంటే ఒకటి ఇప్పుడు ఎంత లేదన్నా కానీ తన కమిట్మెంట్ బాగా నచ్చిందండి. మీ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్లో నంబర్ వన్ ఏది మీ దృష్టిలో? అంటే అమలాపురం, అదే 36 24 36, రింగ 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 రింగ, ఇప్పుడు కొత్తగా వచ్చిన డియాలో డియాలో. డియాలో డియాలో అంటే డియాలో డియాలో ఎందుకు అంటే ఎవరిని అడిగితే నాకు సమ్మతించడానికి ఒక అవకాశం దొరికింది. లిరిక్ పరంగా తీసుకున్న ఇది రాయడానికి చాలా బ్రెయిన్ కావాలి, చంద్రబోస్ గారు కావాలి. మీకు బైక్ ఐటమ్ సాంగ్ అనిపిస్తుంది కానీ సో ఐటమ్ సాంగ్ అని కూడా చాలా బ్రెయిన్ కావాలి కదా? డెఫినెట్గా కావాలి, డెఫినెట్ కావాలి. సో డియాలో డియాలో. మీ తోటి డైరెక్టర్స్లో మీకు ఎవరి సినిమాలు బాగా నచ్చుతాయి? వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్? రాజమౌళి. మ్యూచువల్ అడ్మిరేషన్ మీ ఇద్దరికి? డెఫినెట్గా. అలాగే యాక్షన్ ఎపిసోడ్ని యాక్షన్స్ని యాక్షన్ని తను పోర్ట్రే చేసే విధానం, అంటే ఒక ఫ్రేమింగు, అంటే షార్ట్ కన్సీవింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ రాజమౌళి గారు నచ్చుతాయి. సుకుమార్ గారు మీకు ఏమన్నా ప్రస్తుతం తినాలి తాగాలని ఏమన్నా అనిపిస్తుందా? నా మూడు చెడగొట్టకుండా మీరు ఏది ఇచ్చినా ఓకే. అంటే మీరు డైట్ కాన్షియస్గా మీకు కోపం తెప్పించినది మరియు అంటే మూడ్ డిస్టర్బ్ చేయడం డిస్టర్బ్ చేయబడని మాట్లాడుతున్నాను. డైట్ అంటే ఐ మీన్ మళ్ళీ దానికి చాలా డిఫరెన్స్ ఉంది, చిన్న డిఫరెన్స్. మీకు లో ఫ్యాట్ కావాలా? లో ఫ్యాట్ లో క్యాలరీ తింటారైతే మీరు? లో ఫ్యాట్ లో క్యాలరీ. లో ఫ్యాట్ లో క్యాలరీ ఏమైనా తిండం, విచ్ ఇస్ ఆల్సో టేస్టీ. ఓకే అండి. అంటే పళ్ళు అన్నమాట. ఓకే, ష్యూర్. ఓకే, గ్రేట్. నాకు ఇష్టమైన ఫ్రూట్సే కూడా. ఓకే.